పేరుకు వందనాలు. దేవుడు మన జీవితాలను ప్రేమించి అలంకరించినటువంటి ప్రతి దినాన్ని మరి నూతన పరిచేటువంటి దేవుడు కనుక మన జీవితాలలో చాలా ఆశీర్వాదకరమని దేవి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. జన్మదినం అనేది మనిషి జీవితంలో వర్ణనాతీతమైనది. మనుషులు ఈ లోకంలోకి వచ్చినటువంటి విధానములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుడైనటువంటి దావీదు అంటారు, అయ్యా నేను నా జన నిమిత్తమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు భయమును ఆందోళన కలుగుతుంది. అసలు మనుషుడు ఎలాగ ఈ లోకానికి వచ్చాడు, ఎలా ఏ విధంగా జన్మించాడు, అసలు మనం ఈ లోకంలోనికి రావడానికి ఎన్ని మరి దేవుని యొక్క ప్రణాళికలు, ఎన్ని దేవుని యొక్క మరి తలంపులు, ఆ మనుషుని యొక్క వివేచన జ్ఞానం, ఒక మనుషుని తయారు చేయడానికి ఎవరిని ఏ విధంగా దేవుడు తయారు చేయాలో విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చూడండి, ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. లూకా సువార్త 1:14 మనం చదివితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఇశ్రాయేలులో అనేకులను చాలే. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి, ఈ వాక్య భాగం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని అంటే, భక్తుడైనటువంటి జకరియా గారు ఉన్నారు, దేవుని సన్నిధానంలో యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాజకత్వం అనేది అంటే యాజకులుగా 24 తరగతులు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. వారు అంటే 24 మందిని, ఇప్పుడు 24 కూడా ఖచ్చితంగా ఒక్కొక్క యాజకుడు యాజకర్మనే చేయాలి. అంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రవేశించాలి. ప్రత్యక్ష గుడారంలో తను చేసే యాజకర్మ ఏంటంటే ప్రజలందరి పక్షంగా ప్రార్థన చేయాలి. అలాగే జకర్యా, ఎలిజబెత్ ఇరువురు భార్యభర్తలు కూడా ఈ భక్తి జీవితాన్ని చూపిస్తున్నాడంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో. భయభక్తులు కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి దేవుడు ఖచ్చితంగా నాకంటూ ఒక ప్రత్యేకమైన కుమారుడు ఇస్తారు. ఆ కాలంలో ఇద్దరు గురించి ఎదురు చూసేవారు, ఇద్దరు గురించి ఎదురు చూసేవారు. ఎవరు ఆ ఇద్దరు అని అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవది యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గమును సరళం చేసేటువంటి ప్రవక్త. ఎవరండి? ఒకరు యేసుక్రీస్తు ప్రభుల వారు, మెస్సయ్య. రెండవ వారు మార్గమును, ప్రభు మార్గమును సరళం చేసేటువంటి మెస్సయ్య, అంటే సారీ ప్రవక్త. ఇప్పుడు ఇక్కడ కన్యకగా ఉండి వివాహాలు చేసుకోకుండా కన్యకలుగా ఉండిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా యేసుప్రభు వారు అనగా మెస్సయ్య అనేటువంటి వ్యక్తి నా గర్భాన్ని జన్మించాలి అని తమ కన్యత్వాలను కాపాడుకొని ప్రార్థన చేసేటువంటి గుంపులో ప్రభువుకి ఎవరు కనిపించారు? మరీ కనబడింది. అందుకనే దేవదూత అక్కడికి వెళ్ళినప్పుడు దయాప్రాప్తురాలా, అంటే వీళ్ళందరిలో ఈ తలములో నీవే దేవుని దృష్టికి ఎలా కనబడ్డావు, చాలా పరిశుద్ధురాలుగా నువ్వు కనబడ్డావు అని మాట్లాడుతూ ఉన్నారు. రెండవది పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలుకు తిప్పును చదవడం, ప్రభు కొరకు ఆయత్తపడి సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఆయనకు ముందుగా వెలువడే మహా ఆనందమును. అతనికి మొట్టమొదటిగా ఇతను దేని కొరకు వచ్చాడట? ప్రభు మార్గమును సరళం చేయడానికి. మెస్సీ వస్తూ ఉన్నాడు కనుక ఆయన లోకానికి రాబోతుంటే నేను ఒక శబ్దాన్ని యేసు ప్రభువు జన్మించబోతున్నారు అని చెప్పడానికి వచ్చాడు. ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసం నేర్చుకోవలసినటువంటి విధానం ఏంటంటే, మన బిడ్డలను దేని కొరకు పెంచుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేని కొరకు బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నాం? ఒకే లోకంలో ప్రయోజకులుగా ఉండాలి కాదనడం లేదు, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారం చేయాలి, లేదా పెద్ద పెద్ద మరి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. అదే సమయంలో దేవుని మార్గాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఏ పనిలో ఉన్నా
మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. యవ్వనము ఈ లోకంలో చాలా సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రులకు కుమారుడిగా పుట్టినటువంటి యవ్వన విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు కంటితిక చెబుతూ ఉన్నాడు, ఈ కుమారుడు దేవుడి మార్గాన్ని సరళం చేసేవాడిగా ఉండాలి. సో అందువలన తనను చూసిన తర్వాత తల్లిదండ్రులకు ఏకలిగిందంటే మొట్టమొదటిగా సంతోషము కలుగుతుంది. కానీ అర్థం ఏంటి, యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు, యాచక ధర్మాలు చేస్తూ ఉన్నాడు. 24 తరగతులు అంటే 24 మంది యాచకుల మధ్యలో ఇతను కూడా ఒక యాచకుడుగా ఉన్నాడు. అయ్యో నాకు నా గర్భాన్ని మంచి కుమారుడు ఉంటే బాగుంది కదా, నాలాగే యాచక ధర్మాలు చేసేవాడు ఉంటే బాగుంది కదా అని చక్కటి ఆలోచించుంటాడు. కానీ తన ప్రార్థన వ్యర్థంగా పోలేదు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, జకర్యా నీ ప్రార్థన నా సన్నిధిని చేరింది. ఈరోజు మన ప్రార్థన వ్యర్థముగా అయితే పోలేదు. దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేస్తారో ప్రతి ప్రార్థన దేవుడు తన పాద సన్నిధానంలోకి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. జకర్య ప్రార్థనకి అర్థంగా పోలేదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, జకర్య నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చిందయ్యా, నువ్వు చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, అయితే నీకు ఒక ప్రతిఫలం ఇస్తూ ఉన్నాను. ఆయన ఎవరు కాదు, ప్రభు మార్గాన్ని సరళం చేసేటువంటి కుమారుడు. ఆయన ప్రభు గురించి ప్రకటిస్తాడు. అంత మాత్రమే కాదు, అతడు పుట్టినందు వలన అనేకులు ఏం చేస్తారు, సంతోషిస్తారు. ఈరోజు మన కుటుంబాలకు సంతోషం ఉందా, సంతోషం ఉందా? చాలా మంది ఏమంటారంటే, వీడు మా ఇంట్లో ఎలా పుట్టాడు, చెడగొట్టాడండి అంటారు. అరే అదేంటి, వీడు మా ఇంట్లో చెడగొట్టాడండి, ఈ ఏమని పుట్టిందో కానీ అది ఏమని పుట్టడండి, అసలు ఎందుకు పుట్టిందో తెలీదు, మా ప్రాణాలు ఏం చేస్తుంది, తినేస్తున్నాడండి అంటే. ఈరోజు మనము చాలా సందర్భాల్లో భార్య భర్తల మధ్యలో మీరు చూడండి ఏమంటారు తెలుసా, పోయిపోయి ఇలా అంటుడికి నేను ఏమయ్యానండి, ఎలా అంటుడికి చేసుకునేటప్పుడు తెలియదా, ఎలా అంటుడికి ఏమండి, భూమి మీద ఇలాంటి ఆవిడ ఉండదండి, నా జీవితానికి దొరికింది ఇలాంటి బంగారు తల్లి అంటారు చాలా. నేను అంటాను మన వలన నీ జీవిత భాగస్వామం లేదా నీ ఎంత డబ్బులు, నీ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, లేదా స్నేహితులు ఏం చేయకూడదట, మన వలన దుఃఖపడకూడదు. ఏం చేయాలి, మన వలన సంతోషాన్ని కలిగించాలి. మన దగ్గర ఉంటాం, నువ్వు ఏడిపించడానికి ముట్టమంటారు, నువ్వు జంగర్యా అతని వలన అనేక ఏం చేస్తారు, సంతోషిస్తారు. రెండవది, దేవి చెబుతుంది అనగా దేవుడు నా ప్రమాణము. ఎలిజబెత్ ఎక్కడ డౌట్ ఉండొచ్చు, ఈరోజు మీరు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ విషయంలో దేవుడు అక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు అక్కడ కూడా త్రోసి వేసేటువంటి దేవుడు కాదు, ప్రమాణం చేసేటువంటి దేవుడు అనే మాట దేవుడు కాదు. ఇక్కడ యెహోవా అనగా అర్థం ఏంటంటే, ఇక్కడ యెహోవాను అనగా యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు లేదా కరుణామయుడు అని అర్థాలు ఇస్తూ ఉన్నాయి. ఇంట్లోనికి యెహోవాను రావడం వల్ల సంతోషం వచ్చింది. మరి మనంతో మన రావడం ద్వారా ఇంట్లో అల్లరి, సమస్యలు, ఆటంకాలు ఏమంటో తెలుసా, నువ్వు ఎవరైనా పోరాడబోతావు, నువ్వు ఇంట్లో ఉంటే ఏముండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. ఇంట్లో ఉంటే ఏముండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. అంటే ఈరోజు మనం అనేకులకి ఆటంకముగా ఉండకూడదు, ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన ఇతరులకు ఎలా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఇబ్బందికరంగా ఉంటుందో దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటుంది. కనుక జన్మనిచ్చినటువంటి దేవుని యొక్క ఆలోచన విధానాలు మన మీద చాలా కఠినంగా, చాలా కఠినంగా పడలేదా. ఈరోజు నీకు జన్మనిచ్చిన దేవుడు, ఈ లోకానికి పంపించిన దేవుడు నిన్ను ఈ లోకానికి సాక్ష్యాన్ని ప్రకటించడానికి పంపించాడు, ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టడానికి పంపించాడు, ఆయన సాక్ష్యాన్ని పడగొట్టడానికి పంపించలేదు. మనం ఏం చేస్తాం తెలుసా, పుట్టి పుట్టగానే భూమి మీద అడుగు పెట్టగానే ఏమనుకుంటాం కలిసా, అంటే నన్ను చూడు, ఇంకేంటి మరి మనోడు ఎలా ఫీల్ అయిపోతారంటే, ఇంకా నా యాభై నోడు భూమి మీద లేడు, అసలు మనం లేకపోతే ఏది కూడా లేదు అన్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. అంటే దేవుని ముందుకు వెళ్ళిన తర్వాత సర్వోన్నతుడైన దేవుని ముందు అసలు మనం ఎంత మన బ్రతికెంత ఏమండి, దేవుడు కదా తన నాస్కర్ అందరూ జీవాత్మ ఉంది, నువ్వేమంత మోతబడవ నీ లోకంలో, మరి ఎంత విర్రవేగుతారంటే జన్మనిచ్చినటువంటి దేవుడు, జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు సైతం తృణీకరించేటువంటి భక్తి దేని పరిపక్వత భక్తి, తన్ను అంటే భూమి మీద జన్మించగానే
మన వలన అనేకులకు ఏం కలగాల సంతోషం కలగాల మన బ్రతుకు దినాలన్నీ కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి చూడండి 17వ వచనం చదవండి 17 అతడు తండ్రులను హృదయములను పిల్లల తక్షతును అవిధేయులను ఎవరి అవిధేయులు దేవుడు తన నాసికారంధ్రాన్ని జీవాత్మ పొందినటువంటి దేవుడికి అవిధేయత బ్రతకవలసినటువంటి పనేంటి ఎక్కడి నుంచి వచ్చింది అవిధేయత ఎందుకు అవిధేయులుగా బ్రతకాలి ఆదాము గారికి దేవుడు చెప్పాడు మరి నాయన ఇదంతా నీదే ఆ చెట్టు ఒకటి తినకు అదొక్కటే దాని దగ్గరికి వెళ్ళకు చస్తావన్నాడంతే అది దేవుడు జీవితాన్ని ఇచ్చిన వెంటనే చెప్పాడు కదా నీకు ఆశీర్వదించి సమస్తముని చేతికి హస్తగతం చేస్తాను వీటన్నిటి నువ్వు అధికారిని అని చెప్పిన వెంటనే ఇదిగో అన్ని తిను అక్కడికి వెళ్ళకు చస్తావన్నాడు దేవుడు జీవితాన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోయి నేను నాకు అదే కావాలని అవిధేయులు అంటారు కదా అవిధేయ చూపిదే దేవుని సన్నిధిన భయం ఉండదు ప్రార్థన సహవాసం అన్న భయం ఉండదు దేవుని సన్నిధానంలో లేదా దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమం అన్న భయం ఉండదు అంటే మనం ఎందుకు జన్మించామో కూడా తెలియదు కొంతమందికి ఒకవేళ ఎవరైనా చెప్పాలనుకోండి మాకు తెలుసండి ఏం తెలుసు నీకు ఆదాము లాంటి గుణగణాలు ఆదాము గారు ఏం చేశారు మెడ పట్టుకుని బయటకు గిండేశాడు దేవుడు ఎందుకు తెలుసా అవిధేయత వలన ఈరోజు దేవుని సన్నిధానంలో నీ భక్తి జీవితం ఎలా ఉంది దేవుడు జన్మనిచ్చాడు కదా మనం ఏమంటారండి మా అమ్మ నాన్న ఇచ్చారండి జన్మ దేవుడు కదా నీకు నాశకరంధ్రాలు జీవాత్మ పొందింది కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటాయి కానీ భక్తి చెడు చేత కాదు భక్తి చెడు రాదు మనకి అవిధేయత ఇక్కడ చూడండి యవ్వన గారి ఆలోచన విధానాలు అందుకని యవ్వన గారు అన్నారు మీరు సర్వసంతానము అని ప్రకటించినటువంటి యవ్వన గారే అవిధేయుల దగ్గరికి వచ్చి నాయన మీ భక్తి అందరూ ఏం చేస్తున్నారంటే నాయన శాస్త్రుడు పరిషత్ దగ్గరికి వచ్చి మీరు అవిధేయులు దేవుడికి లోపడలేనటువంటి ప్రజలు సర్వసంతానమా రాబోయేటువంటి ఉగ్రత ఆయన మెసేజ్ ఆపుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి మిమ్మల్ని ఎవరు తప్పిస్తాడు అని ప్రకటించినందుకు తీసుకెళ్లి శిరచ్ఛేదనం చేసేసారట అంతేనండి అమ్మా తప్పమ్మా అలా అర్ధవస్త్రాలతో డాన్స్ చేయకూడదు అయ్యా అది తప్పు కదా మీ అన్న భార్య మీ తమ్ముడు భార్య నువ్వు ఎందుకు అలాంటి దౌర్భాగ్యం పనిచేస్తున్నావు అని అంటే కూతురు కోపం వచ్చేసిందట కోపం వచ్చేసి ఏ రోజు బర్త్డే రోజు ఏం కోరుకుని తెలుసా బర్త్డే వల్ల లాభాలు ఉన్నాయి అనర్థాలు కూడా ఉన్నాయి కానీ ప్రయోజనాన్ని కోరుకోవాలి కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఏం కోరుతారంటే కొన్ని కోడలేనటువంటి కోరికలు కోరుతారు ఈరోజు మంచి స్కూటీ కావాలి చదివేది టెన్త్ క్లాస్ ఇప్పుడు ఏం కావాలా స్కూటీ కావాలి సరే డాడీలో ట్రామిక్ అయిపోయి స్కూటీ కొలిస్తే అలా మళ్ళీ మూడు రోజులు యాక్సిడెంట్ అయిపోతుంది హాస్పిటల్ బిల్ ఎంత ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఈ బర్త్డే ఖర్చు సగం ఆ తర్వాత అదొక సగం అంటే అనార్థాలు ఈరోజు బర్త్డే రోజు నాట్యం ఆడినట్టు వచ్చి నాట్యం ఆడిన తర్వాత ఆనందం తట్టుకోలేక అమ్మా నువ్వు చాలా చక్కగా డాన్స్ చేసావు నీకేం కావాలో కోరుకో నువ్వు అడిగి ఇచ్చేస్తాను నేను అందుకని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోమని ఏం కావాలో కోరుకోమన్నాడు కదా చెప్పు అంటే యవహన్ గారు తలడుకు ఆడు ప్రాణం తినేస్తాడు గడిగడికి ఆడు వాక్యం చెప్పినప్పుడల్లా ఏదో సుదూరంతో కూర్చున్నట్టు మనసులో కొద్దిగా మనసు అంతా వేదనకరంగా ఉంటుంది ఎప్పుడు చూసినా ఖండిస్తూ ఉన్నాడు కానీ ఆశీర్వాదాల గురించి చెప్పడం లేదు ఎప్పుడు గర్తిస్తూనే ఉంటాడు ఎప్పుడు దేవుడికి లోపడమంటాడు ఎప్పుడు దేవుడికి విధేయంగా ఉండమంటాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పాస్ట్ గారు తలడుగు అన్నదంటే చక్కగా వెళ్ళి శివులో ఉద్దేశింది యవహాన్ గారు తల కావాలని కానీ గుండుకు వేలు జరిగిపోయింది అరే దేవుని సేవకుడు జోలికి వెళ్ళకూడదు కదా దేవుని సేవకుడు శిరశ్చేదనం నేను తప్పు చేశాను కరెక్టే కానీ సేవకుడు జోలికి ఎందుకు వెళ్ళడం అన్న మాటిచ్చాడు కాబట్టి యవహాన్ గారు తలనది తీసుకొచ్చి ఇచ్చాడు బర్త్డే ద్వారా జరిగిన అనార్థము ఒక గొప్ప సేవకుడిని కోల్పోయాం అంటే నేను ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తానంటే అవిధేయత భయం లేనటువంటి భక్తి అది దేనికి పనికిరాదు భయం ఏమంటున్నారంటే పిల్లలు మరి చక్క చక్క చక్కగా ఉన్నతమైనటువంటి స్థితులు స్థిరపడినప్పుడు డాక్టర్ గాను ఇంజనీర్ గాను లాయర్ గాను కలెక్టర్ గాను లేదా ఒక మంచి ఎంతో కథలు పిల్లలు టీచర్ గాను సెటిల్ అయిన తర్వాత ఒక పశ్చిమ ఒక ఉంది మీకు తెలుసో తెలియదు మనకు ఐడియా ఉన్న పుత్రుడు జన్మించినప్పుడు కాదు కానీ ఆ పుత్రుడు మంచి పేరు తీసుకొచ్చినప్పుడు తండ్రికి అసలైనటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటే చూసారా అబ్బాయి అండి వాళ్ళు అబ్బాయి అండి వాళ్ళ అబ్బాయి అంటే చెప్పుకుంటే మనోడు ఎలా వెళ్ళిపోతూ ఎంత పొంగిపోతాడంటే ఇతనితో ఎవరు మాట్లాడు అందుకంటే అచ్చండి వెళ్ళిపోతాడు కదా వాళ్ళ అబ్బాయే మన ఐఏఎస్ ఐఏఎస్ ప్రిపేర్ టాపర్ అండి అని అంటే మనోడు ఇంకా అప్పుడు దాకా సన్నంగా ఉంటాడు అప్పుడు మనిషి అంతా ఎలా ఉంటాడు తెలుసా గాల్లో నడుస్తున్నాడు మా అబ్బాయి గురించి మాట్లాడుకుంటాడు అంటే అది అసలైనటువంటి పుత్ర సంతోషం అనేది
భయంకరమైన దుస్థితుల్లో మనకి లోకంలో బ్రతుకుతున్నా కనుక పుత్రుడు జన్మించినప్పుడు కాదు కానీ ఆ పుత్రుడు సరైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఘనత పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది, మన బిడ్డలు ఉపయోగకరమైనటువంటి మేలుకరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, అందరూ వాళ్ళు కొనియాడుతున్నప్పుడు తల్లిదండ్రులకి అసలైనటువంటి సంతోషము వస్తుంది. ఈరోజు దేవుడు అక్షయంలో మన దయగ్రంథం ఇచ్చాడు కదా, ఆ కుమార్తె చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందుకున్న తర్వాత ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే మోజెస్ గారు బ్లెస్సింగ్ గారు ఎలా ఫీల్ అవుతారంటే, నా కుమార్తె మాకు ఎంత మంచి పేరు తీసుకొచ్చింది, బాగా చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయింది. అంటే ప్రతి క్లాసులో చక్కగా మరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టేదిగా చక్కగా బ్రతికినప్పుడు ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఇక్కడ యవ్వనాన్ని బట్టి జకర్యా ఎలిజబెత్ అదే చేస్తూ ఉన్నారు. యవ్వనాన్ని చేసే పరిచర్యను బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారట. అభిదేయుని దగ్గరికి వెళ్ళి మీరు అభిదేయునిగా ఉన్నారు, దేవుని వైపు రండి అని యవ్వనాన్ని గద్దిస్తూ ఉంటే ప్రతి తల్లిదండ్రులు భయపడాలి. కానీ ఇక్కడ యవ్వనాన్ని యొక్క తల్లిదండ్రులు సంతోషిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. మనకి మరి మన జీవితాలలో ఎప్పుడు సంతోషం వస్తుందంటే బిడ్డలు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చినప్పుడు సంతోషం కలుగుతూ ఉంది. రెండో ప్రజలను ఏం చేస్తున్నాడు సిద్ధపరచడానికి, మీరు గమనించండి యవ్వన గారు ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, చెడ్డ పనుల కొరక, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఓకే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇక్కడ అందరూ తల్లిదండ్రులు కాబట్టి, మీ పిల్లడు దేవుని మందిరంలో ఒక పాట పాడాడు అనుకోండి, మీరేమంటారు? కిందకి వెళ్ళినప్పుడు ఎవండి మీ అబ్బాయి చాలా బాగా పాడాడండి, మీరు నేర్పించారా అని అంటే మీరేమంటారు? అవునండి, నేను ఆడితో పాటు కూర్చొని ఏం చేశాను, నేర్పించానండి, పాట సెలెక్ట్ చేసింది నేనే. అంటే ఆ పిల్లోడు అలా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు మీరు బాధ్యత తీసుకున్నారు కదా, తల్లిదండ్రులు మీరు క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రులుగా మీరు పెరుగుతూ మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. సామెతల గ్రంథంలో ఏమంటుందంటే, బాలుడు నడవలసిన త్రవణం వారికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు తిరుగులిపోడు, ఆ త్రవణ నుంచి తప్పుకోడు. అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు మీరు నేర్చుకుని పిల్లలకి ఏం చేయాలా, నేర్పించాలా. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్తులు నేర్చుకున్నారు కనుకనే యవ్వన గారికి నేర్పించారు. ఇప్పుడు యవ్వన గారు వచ్చి అనేకులను ఎక్కడ నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన అలా భక్తిలో నిలబడ్డాడంటే కారణం ఎవరిది? తల్లిదండ్రులదే. ఈరోజు తల్లిదండ్రులుగా మరి సహోదరులు మోజస్ గారు బ్లెస్సమ్ గారు చాలా జాగ్రత్త కలిగి మీరు భక్తి చేస్తూ మీ భక్తి క్రమమును నిలదొక్కుకుంటూ ఎన్ని పనులున్నా దేవుని సన్నిధానంలో పిల్లల కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ప్రార్థన సహవాసంలో మీరు ఎప్పుడైతే పిల్లల్ని పెంచుతారో, మరి యవ్వన గారు తన తల్లిదండ్రులు ఇతరుల కొరకు ఇతరుల సంతోషాల కొరకు పిల్లలని పెంచారు యవ్వన గారిని. మీరు అలా మీ పిల్లలను పెంచినప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రమే సంతోషించడం కాదు, మీ పిల్లల ద్వారా ఇతరులు కూడా సంతోషిస్తారు. మరి నా చిన్నతనంలో నాకు మా నాన్నగారు ఏమని అడిగాను అనుకోండి, ఇప్పుడంటే రకరకాల పట్ల వేస్తున్నాను. మా చిన్నతనంలో మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములం అయితే హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఈ సంక్రాంతిలో ఆ తర్వాత కొత్త మాసం శివరాత్రులు ఇలా వచ్చినప్పుడు మా ఊళ్ళో ఏం చేస్తారంటే ముగ్గురికి ఒకే పీస్ తీసుకోరు, ఒకే పీసు ప్యాంట్లు ముగ్గురికి ఒక్కలరా, షర్ట్లు కూడా ముగ్గురికి ఒకటే కలరు, పులిపెట్టలు కాదు ఆ ప్యాంట్లో తీసే చక్కగా తొడిగేసేవారు. అంతే నేను అనుకున్నవాడిని ఏంటి ఎక్కడికైనా వెళ్తే ముగ్గురు ఏంటి బట్టలు ఏంటనే మాకు సిగ్గేసేది. అంటే మా వయసు అలాంటిది చిన్నపిల్లలం కాబట్టి, అంటే ఈ బట్టలు బాగలేదు నేను పంటలోకి వెళ్ళను అన్నాను అనుకోండి, వెళ్తే వెళ్ళి లేకపోతే మానేయండి, నాకు నచ్చలేదంటే వేసుకుంటూ వేసుకో లేకపోతే మానేయను. అంతే పోనీ ఎంత మూర్ఖుడని మా నాన్నగారు, వేసుకుంటే వేసుకో లేకపోతే కదా పండగ పట్ట ఎవరన్నా మంచి బట్టలు ఇస్తారు, కానీ ఆపునెక్కర్లేంటి ఆపుకెక్కర్లేంటి అంటే నీకు ఇష్టం లేదా మానే వేసుకోపోతే అన్నాడు. మరి తప్పేది లేక వేసుకొని అలాగే వెళ్ళేవాడు. ఇప్పుడు నా కూతుర్లు ఉన్నాను, ఏదైనా ఇప్పుడు క్రిస్మస్ కార్యక్రమం వచ్చినప్పుడు నాకు బట్టలు కావాలన్నారు అనుకోండి, నాకు నచ్చిన తీసుకొచ్చాను అనుకోండి, మూతి ముడుచుకొని కూర్చుంటాను. ఎందుకని నేను వేసుకోను అంటాను, ఏంటమ్మా వేసుకో వేసుకుంటే వేసుకో లేకపోతే మానే అని అనలేకపోతూ ఉన్నాం. అంటే అప్పుడు క్రమశిక్షణకి ఇప్పుడు క్రమశిక్షణకి, అప్పుడు పిల్లల పెంపకానికి ఇప్పుడు పిల్లల పెంపకానికి ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎలా బెదిరిస్తున్నారంటే నేను తిన్నాను లేదా నేను ఏడు చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ బెదిరింపులు మనం భయపడిపోయి అమ్మమ్మ తల్లిదండ్రి బాగా బుజ్జి కన్నా అని చెప్పేసి మరి అల్లారం ముందుగా వారికి ఏం కావాలంటే అది తీసుకొచ్చి పెడతాం. అప్పుడు ఈరోజు మనం క్రమంగా పెరగడానికి గల కారణం ఏంటి తెలుసా, మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన పంపకం ఏంటంటే తక్కువలు చేసేవారు అన్నమాట, తింటే తిన్న లేకపోతే మానే నువ్వు తినకపోతే నీ కడుపు కావాలి తెలియదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా,
kasih kosong, okarakan tekanan pemerintah rendah, setelah akan turun dengan jenis desi, DGT merman beli, cakap ke gol pun dari kosong, andi kan beli kiri dari sana, nyer langsung, eh, saya cerita paling pas tarle, mana balik deh, mana ngecil ke starle yang berarti, ah, itu loh, padahal beli itu rendah, andi kan sambil tuh solo pun bangun rendah dulu, betul nggak ada ngerti nih, kumar ke kemarin kota warga, sultri wah ikut sama tenang, walaupun kamu mau bangun rendah itu deh. Rep bodhir manu satru lega manu satru lega itu terkait dengan betul wadali. Apalu baru kan karena betul orang pasti ada. Yaitaran santos pete itu mereka karena orang utar. Yaitaran dewa ini makanya pengen suri itu orang tuh niat pindi. Kacu dengan niat suka. Coba kan baru kan manusia mungkin jasta. Coba deh. Waktu manusia santos pete manusia pelalu. Rendah di manusia pelalu. Karena seksi niat suka malah bakti niat suka malah. Yaitaran santos pete mudah di. Atmiya lakshana alam berarti santos itu terkata. Rendahnya, Prabu Kristuslo, Parasuta Aku Dara, Nipu Padil Wara Irmanu, Muda Wira Mana Yaku Jesskunte, Aneh Kuno Prabu Tertu Dipi, Dewa Kita Kira Mana Nono Bodo Tuh Nono, Kapan Sade, Atmiya Santosmo, Atmiya Raksana Lante, Prabu Kristuslo Ela Untaru, Bapu Wari Ka Untar, Ipuru Boda, Unna Tama Kristuslo Untaru, Atmiya Kristuslo Yang Nada Untar Tapi Polo, Pradana Jitu Kalian Untar. Bakti kalian kuntar, terbata, parasuta, pabisnya kita berbodi kuntar. Pelalu cara cendera baik silo ne, dewa lagi jadi tuh di, main pelalu, perawat senar jadi juga wala kuntar. Ante pelalu, prabu aku bodi kau wala, bawa unna pade aja ya lah, prabu aku nu bodi kau wala, manusia daya dulu, dewa daya dulu, pelalu ada aja ya lah, warga lah, ante, warga prabu justru gak punya kuntar ni, rendah ni, aku bodi kau wala kuntar ni, mood ni, village ya kalau cendera baik silo ne. Dewi nama mulu kunia ada warga, undang dewi mandir mulu patlo pada warga, pradham jessa warga, wajib usaha dewa warga. Nanti ini lakshana lani cuspina pun mana kemenkes terdente, mana pelalu lani cuspina pun ane kelainnya terdente, ini pelalu dewi wajib mulu perikut narendi, apmi situ mulu perikut narendi. Alat kado, aduh apa nado, yang kuno mulu rejection ni, agak kuno alat selera goli kelar pun nado kundi, yang tuh agak negres kuni, cakap kecik kan jadi susu si, agak kuno goli kelar pun nado kundi, perjuangan tu alat yang justru unde. Kau di mana kerja kerja dengan sahabat Dewa Mandira lagi? Orang apni sahaja perlu tu nada. Anak tadi tu orang bawa di dalam parti sekolah itu. Mandira lagi istirahat. Mandira lagi istirahat. Itu kalau kerja orang niat pun sama. Ante apni election allah santos sekolah itu. Jalan mandi itu pelalu yang manusia ini terbanta. Pelulu ini terbanta. Yang mana jenisnya? Ama bawa pada kandil. Jalan kita pelan ni. Ah, dia ni jenis kandil. Ama ini apa yang ada ini? Ada kesemua ada ni. Ibu mami, ibu yang dikira, ah, mai kesemuan itu nanti. Jauh itu nuk prosedur itu kanu. Mana peraturan kita nalu, bumi itu mungkin sih darah kekerasan itu nanti, apa yang ibu mami lalu? Anak-anak itu percaya ke beres tanah yang mana? Beres place mana? Sacchina itu kan, anak-anak itu kan dah lala. Dewi itu kan dah lala. Yesus Prabu itu kan dah lala. Mereka kan kembali ke tempat itu, mereka itu rosul Yesus mereka itu, anak-anak mereka itu. Mundi kali satu perut pun deh. Mereka tak tahu sendiri nanti, mah word parlok pun ada nanti. Ini kan deh, ini balik malu malu dia asal nanti. Mah ayah parlok pun ada nanti. Ini sahaja ni puna, lokan sahaja tu berarti kamu tidak nanti. Kamu nanti sahaja Prabu Kristus bawa hari kamu nanti. Redoh tu Prabu Atma bodi kamu nanti. Muda nanti, Dewa Kristus lo, Atma lakshana lo santu sistem hari kamu nanti. Dan itu lagi santu sistem mana? Cara santer boleh pelalai nanti. Cara santer nanti lebih sistem utar. Kadang-kadang lihat juga pelalak karena kapur tu. Pelalu, mungkin kan, mari kedua orang ini nampi pelalai ini nampi dia berisi nanti berarti, ayat sudah berarti, loh pada daya kita nanti bersantos sih coba lagi. Mana jangan mana yang itu santos kita nih kau dari. Rendah ni, ya terus santos sih cak. Video lalu juga itu unte, ya pun susah nak kami ya mai, jalan cak. Kepi kerawat teriak nih kami. Ya pun cakap unte, ya tetap cak kita makan lagi kado. Note tulis tanpa makan lagi. Ya mana yang tulis kan? Yeah, antar. Yang mana ni besar? Mama, mana? Ye, alat, yang mana sama dengan jepuran pun dia orang tuh macam, yang tuh bawa kan? Tapi dalam dalam tu pun apa pun? Ibu tu pun, ibu tu kawan ni kawan kawan tu, dalam dalam ni lah.
Anti cepat di, ah, ini cepat di. Murtuwa ini cepat di, mat kita. Cepat di, nado berita. Berdua tu, jenis cepat berapa? Kalau tu berapa santosan cari? Ya terus santosan cari. Dewi ni mandiri ramu, peradana korunga, manum perkara manum perkara korikan cari. Apa tu dewi tu? Ah, manum leh kilokan yang pampi cina tu dewi tu santosan cari. Mana asir bala kerana tu mana nukan daya kira tu mana dewi tu jenis cina tu mana dewi tu. Mana kumat kiri dewi tu nukan daya kira tu bicara kan leka. Mana anu dia tu? Nukan daya kira tu mana manusia bisko cinta, kira tu dari sini, dari pergi sini, ada dongeng yang sempat tak? Kan dewi tu cina daya kira tu. Tanah berdua dina lagi kita boleh dewa untuk anak kamu senasib bawa dengan samudera dika, anak kerisal. Adik rupa, berkomat di, aksi dewa untuk anak kerisal ini senasib berdua dengan segala, dengan perhatian.